మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని గురువారం గ్రామ సర్పంచ్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. మొదటగా కార్యక్రమ ఉద్దేశాలను వివరించడంతో పాటు మొదట పల్లె ప్రగతి నివేదికను ఈవో శ్రీనివాస్ చదివి వినిపించారు. పల్లె ప్రగతి గ్రామాల అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతుందని సర్పంచ్లు తెలిపారు. 2019లో సెప్టెంబర్ 6 నుంచి నెల రోజుల పాటు జరిగిన తొలి విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాల్లో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండిపోయిన మురికి కాలువల పనులు పూర్తయినట్లు, హరితహర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని అధికారులు తెలిపారు. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు పూర్తి చేయించాలని జెడ్పీటీసీ బాణయ్య అధికారులను కోరారు. ఈ రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు శుక్రవారం నుంచి 10 రోజుల ప్రణాళికలో పాల్గొని సహకరించాలని సర్పంచ్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు కొత్తపల్లి, చౌటపల్లి సర్పంచ్లు అంజిబాబు, ఎల్పుల రజిత రాజు, చిలుమూల శంకర్, కోప్షన్ నజీకార్, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, స్పెషల్ ఆఫీసర్లు, వార్డు సభ్యులు, పంచాయతీ కోప్షన్ సిబ్బంది, పలు శాఖల అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఎన్ఎంఈలు తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధుల్లో, అధికారుల్లో మరింత జవాబుదారీతనం పెంచడం, నెలకు 2 సార్లు మరి యొక్క గ్రామంలో అందరూ ప్రజలను భాగస్వామ్యం చేసుకుంటూ, అంతేకాకుండా మరి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు కాకుండా దాతల ద్వారా, దాతలను ప్రోత్సహించడం ద్వారా అభివృద్ధి పనులకు విరాళాలు సేకరించడం, ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టడం, ఇది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక కార్యక్రమాల్లో మనం చేపట్టేటువంటి పనులు ఏమి అంటే, కూలిపోయినటువంటి ఇళ్లను తీసివేయటం, పాడుపడిన పశువుల పట్టాలను, శిథిలాలను తొలగించడం, అట్లా కుమ్మ, జీడిపేడు లాంటి పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే వాటిని తొలగించడం, పాడుపడ్డ బావులను, నిరుపయోగంగా ఉన్నటువంటి బోర్లను, లోతటి ప్రాంతాల నీటిగుట్లను పూడ్చివేయటం, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి కట్టుకునేలాగా, వాటిని ఉపయోగించుకునేలాగా ప్రజలను ప్రోత్సహించడం, దోమల మందు పిచికారీ చేయటం, డ్రైనేజ్ ఇరుక్కుపోయినటువంటి చెత్త చెదారం తొలగించడం, రోడ్లపై గుంతలను పూడ్చడం, పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, పారిశుద్ధ పనులు గ్రామ పంచాయతీ చెత్త నిర్వహించడం, సంతలో మార్కెట్ ప్రదేశాలను శుభ్రపరచడం, ప్రతి ఇంట్లో చెత్త ముట్ట ఉండేలాగా ప్రజలను ప్రోత్సహించడం, చెత్త ముట్టలన్నీ మనం విధించే విధంగా కూడా చట్టంలో దీన్ని పొందుపరిచారు. దీన్ని గ్రామ పంచాయతీలు వినియోగించుకుని ప్రజల్లో చైతన్యం కల్పించి గ్రామాలను అద్దంలాగా తీర్చిదిద్దారు.